డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ లెవెన్ డేస్ ప్రోగ్రామ్ హాయ్ వ్యూయర్స్ ఇండియాస్ లార్జెస్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం సో మనం లాస్ట్ వీడియోలో అయితే ఏ మిస్టేక్ చేయకుండా మనం మనీ సేవ్ చేసుకోవాలనేది అయితే మిస్టేక్స్ గురించి తెలుసుకున్నాం కదా సో ఇప్పుడు మాత్రం ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో రమ గారు ప్లానింగ్స్ ఎలా చేసుకోవాలో చెప్తారు తెలుసుకుందాం హాయ్ అండి హాయ్ రాధా సో మనం లాస్ట్ మిస్టేక్స్లో సారీ లాస్ట్ వీడియోలో మిస్టేక్స్ ఏంటో అర్థం చేసుకున్నాం కదా ఇప్పుడు అలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉండాలి అంటే స్టార్టింగ్ నుంచి ఎట్లా చేసుకోవాలి అంటే మనం ఇన్కమ్ స్టార్ట్ చేసినప్పుడు కావచ్చు లేదంటే మ్యారేజ్ అయిన కొత్తలో కావచ్చు లేదు అవన్నీ మిస్ అయిపోయి అంటే ఇప్పుడైనా కూడా ప్లానింగ్ స్టార్ట్ చేయాలి సో మోస్ట్ ఇంపార్టెంట్లీ లోని సిక్స్ స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ స్టెప్ బడ్జెటింగ్ శాలరీ రాగానే ఎక్కడికి వెళ్తుంది ఎందుకు వెళ్తుంది అన్న ఒక బడ్జెట్ ఉండాలి మనకి చాలా మంది బడ్జెట్ చేసుకోరు చేసుకోకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఎక్కడ ఖర్చు పెట్టి ఉంటాయి అయిపోతుంది ఎగ్జాక్ట్లీ మనం బడ్జెటింగ్ ప్లాన్ చేసుకున్నప్పుడే ఇంత అమౌంట్ అంటే మన శాలరీలో అట్లీస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ అయినా సేవింగ్స్ కి ఇన్వెస్ట్మెంట్స్కి అని పెట్టుకోవాలి ముందే ఆ అమౌంట్ తీసేసిన తర్వాత మిగిలిన అమౌంట్ తోని మనం మంత్లీ ఎక్స్పెన్సెస్ కానీ మంత్లీ ఖర్చులు కానీ చూసుకోవాలి సో ఈ ఏది చేయలేకపోతున్నావు అంటే ఇది ఒక సింపుల్ థింగ్ చేయండి ట్వంటీ పర్సెంట్ మీ జీతం ఒక పదివేలు అంటే రెండు వేలు తీసేసి పక్కన పెట్టేసుకొని ఈ టెన్త్ మిగిలిన ఎయిట్ థౌసండ్ మీ శాలరీ అనుకొని స్టార్ట్ చేయండి వెరీ సింపుల్ బడ్జెటింగ్ చెప్తున్నాను అంటే దీంట్లో ఇంకా కొంచెం ఎక్కడ ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవాలని చాలా ఉంటాయి బట్ సింపుల్గా చేయాలంటే టైం ఉండదు కదా చాలా మందికి సో సింపుల్గా చేయాలంటే ట్వంటీ పర్సెంట్ పక్కన పెట్టుకోండి ఫస్ట్ తీసేయాలి అది దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి ఈ ఈ ఎయిటీ పర్సెంట్ శాలరీతోనే ఎక్స్పెన్సెస్ కానీ అవసరాలు కానీ వీటన్నిటిని తీర్చుకోవడానికి ట్రై చేయాలి ఓకే ఇది ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ప్రొటెక్షన్ కంపల్సరీగా ప్రతి ఒక్కరికి ప్రొటెక్షన్ ఉండాలి అది ఇన్కమ్ ప్రొటెక్షన్ అయినా కావచ్చు వెల్త్ ప్రొటెక్షన్ అయినా కావచ్చు ఏదైనా ఇన్సూరెన్స్ లేకుండా ప్లానింగే ఉండదు ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండాలి మనం సంపాదించే శాలరీకి అయినా ఇన్సూరెన్స్ ఉండాలి ఆర్ మన హెల్త్కి ఇన్సూరెన్స్ ఉండాలి మన లైఫ్కి ఇన్సూరెన్స్ ఉండాలి ఇంకా చిన్నగా చెప్పాలంటే ఒక కారు ఒక బైక్ తీసుకున్నప్పుడే ఇన్సూరెన్స్ తీసుకుంటామా లేదా అలాంటిది మన ఒక పర్సన్ మన లైఫ్ మనం లేకపోతే మన చుట్టూ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఎంత కానీ సీరియస్ గా తీసుకోరు అవసరం లేదు అనుకుంటారు పాజిటివ్ గా ఉండాలని నేను చెప్తాను బట్ ఇది చాలా ఇంపార్టెంట్ ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్ మహా అయితే ఎంత పోతుంది ఆ ప్రీమియం ఒక ఇరవై వేలు ముప్పై వేలు పోతుంది స్టార్టింగ్ నుంచి తీసుకుంటే సో ఆ ట్వంటీ థౌజండ్ పోయినా పర్వాలేదు కానీ మన మన వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఒక సేఫ్టీ ఉంటుంది కదా సో చాలా చాలా ఇంపార్టెంట్ ఏది ఇన్సూరెన్స్ ఉండాలి ఇది ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ రాదు అంటే ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే మనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి టెన్త్ ఫ్లోర్కి వెళ్ళాలి అనుకుంటాం సో ఒకేసారి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి టెన్త్ ఫ్లోర్ జంప్ చేయలేం కదా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తాం ఫస్ట్ నుంచి సెకండ్ సెకండ్ నుంచి థర్డ్ అలానే ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా స్టెప్ బై స్టెప్ అందరికీ అన్నీ తెలుసు కానీ ఫస్ట్ ఏంటి చేయాలి అన్న క్లారిటీ లేదు సో ఆ ప్రాసెస్ ఫస్ట్ బడ్జెటింగ్ చేయాలి సెకండ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి థర్డ్ వచ్చేటప్పటికి ఎమర్జెన్సీ ఫండ్ కంపల్సరిగా నాకు అప్పులు ఉండని లేకపోని నాకు ఇన్సూరెన్స్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నా లేకపోయినా ఎమర్జెన్సీ ఫండ్ మాత్రం ఉండాలి కోవిడ్ టైంలోని చాలా మంది ప్రిపేర్ అవ్వలేక చాలా మంది లైఫ్స్ని కో కోల్పోయారు ఒకవేళ మనుషులు బతుకున్నా కూడా ఆస్తులు కోల్పోయారు ఎందుకు అంటే ప్రిపేర్ అవ్వలేదు ఎమర్జెన్సీ వస్తుంది అని ఎమర్జెన్సీ ఫండ్కి సింపుల్ రూల్ ఏంటంటే మినిమం త్రీ మంత్స్ శాలరీ కానీ సిక్స్ మంత్స్ శాలరీ త్రీ టు సిక్స్ మంత్స్ ఈ సాలరీ మన బ్యాంక్ అకౌంట్ లో ఉండాలి బ్యాంక్ అకౌంట్ లో గానీ ఎఫ్డి లో గానీ ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు ఇది కేవలం ఏదైనా ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు దాచుకోవడానికి పనికొచ్చే అమౌంట్ ఓకే జీవితం మీద ఆధారపడి బతికే వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు కూడా అంతే ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నెలకి యాభై వేలు వస్తుంది కదా సో ఇప్పుడు సడన్ గా నేను లక్ష యాభై వేలు దాయలేను కానీ నెల నెల ప్లాన్ చేసుకొని నా ఎమర్జెన్సీ ఫండ్ కోసం నెలలోని ఒక ఐదు వేలు ఒక పది నెలల్లో నేను కదా అలా ఒక ఇయర్స్ పాటు పడుతుంది టైమ్ కానీ ఫస్ట్ మనం ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోవాలి జనాలు ఏం చేస్తారంటే దాయమనగానే ఇన్వెస్ట్మెంట్ లో పెట్టుకుంటారు తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్స్ అన్ని వీటిలోని అది పెట్టినప్పుడు మనకు అవసరమైనప్పుడు తీసుకోలేమో మారలేము చాలా మంది ఎక్కువ చేసేది ఏంటంటే రియల్ ఎస్టేట్ లో పెట్టుకుంటారు రియల్ ఎస్టేట్ అవసరానికి యూస్ అవ్వదు కంపల్సరీగా కొంత బ్యాంక్ అకౌంట్ లో ఉండాలి మనకి ఇన్వెస్ట్మెంట్స్ కాదు ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఎమర్జెన్సీ ఫండ్ కంప్లీట్లీ సేవింగ్స్ సో అది ఎమర్జెన్సీ ఫండ్ ఆ తర్వాత డెట్ మేనేజ్మెంట్ అంటే మనకు అప్పులున్నా ఏ ఉన్నా కూడా ముందు ఇన్సూరెన్స్ ఉండాలి ఎమర్జెన్సీకి అమౌంట్ ఉండాలి ఆ తర్వాతనే అప్పులు తీర్చుకోవాలి అప్పులు ఉండగానే ఫస్ట్ ఏంటంటే అప్పులు తీర్చేద్దామని ట్రై చేస్తాం కానీ ఈ లోప ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మళ్ళీ అప్పులు పాలు అవుతాం కదా అప్పులు తీరుస్తున్నప్పుడు కూడా ఎమర్జెన్సీ ఫండ్ కంపల్సరీగా ఉండాలి అది లేకుండా డెట్కి వెళ్ళకూడదు అప్పులు తీర్చుకోవడానికి ట్రై చేయకూడదు అగైన్ నా డెట్లో కూడా టూ టైప్స్ ఉంటాయి ఒకటి గుడ్ డెట్ ఒకటి బ్యాడ్ డెట్ అంటే ఈఎంఐలోని చాలామంది చాలా చాలా ఐటమ్స్ కొనేసుకుంటూ ఉంటారు సో ఇవన్నీ బ్యాడ్ డెట్స్ ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అవసరం నేను కొనుక్కుండడం వల్లనే సగం అమౌంట్ లాస్ అవుతూ ఉంటాను నేను సో ఏదైతే అవసరం ఏదైతే ఇంపార్టెంట్ వాటి మీద స్టార్టింగ్ స్టార్టింగ్లో పెట్టుకునేటప్పుడు వాటి మీద పెట్టుకోవాలి యా గ్రాజ్యువలీ హౌస్ కావాలి ఒక ఫ్యామిలీ వచ్చాక హౌస్ కావాలనుకున్నప్పుడు లోన్కి వెళ్ళండి అది అది గుడ్ డెట్ ప్రాబ్లం లేదు కానీ మనం డిఫరెన్షియేట్ చేయగలగాలి ఎలాంటి వాటి మీద ఎక్కువ మనీని నేను పెడుతున్నాను అని సో ఆ డెట్ మేనేజ్మెంట్లోని బ్యాడ్ డెట్ని ఎలిమినేట్ చేసుకోవాలి గుడ్ డెట్ని ఉంచుకుంటూ ఉండాలి ఈ రోజుకి కూడా మేము హౌసింగ్ లోన్ని క్లియర్ చేయలేదు రీజన్ ఏంటంటే అది గుడ్ డెట్ నాకు దానివల్ల ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది అట్లానే నాకు నాకు వచ్చే రెంట్ నా ఈఎంఐకి మ్యాచ్ అయిపోతుంది సో దీనివల్ల నాకు వచ్చే నష్టం ఏం లేదు అలాంటప్పుడు అది ఉండడం వల్ల నాకు లా లాస్ ఏం లేదు కదా ఇన్ఫ్యాక్ట్ నాకు ఇంకా ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది కదా సో అందుకు నేను అది క్లియర్ చేయలేదు మనం ఆ డిఫరెన్స్ తెలుసుకోవాలి గుడ్ డెట్ ఏంటి బ్యాడ్ డెట్ ఏంటి అనేసి దాన్ని బట్టి ఏదైతే బ్యాడో దాన్ని ఎలిమినేట్ చేసుకోవాలి ఆ తర్వాత ఫిఫ్త్ స్టెప్ ఇన్వెస్ట్మెంట్ అనమాట అంటే ఇవన్నీ తీర్చుకుని నాకు ఇవన్నీ అయ్యాకనే ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళాలి మనం డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్కి వెళ్తే ఎక్కడ ఏం ప్రాబ్లం వచ్చినా ఇక్కడ నుంచి డబ్బులు తీసుకుని అక్కడ పెట్టుకోవాలి సో ఫ్యూచర్కి వెళ్ళాలంటే కరెంట్ ప్రజెంట్ ప్రొటెక్ట్ చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్లో కూడా మళ్ళీ త్రీ టైప్స్ ఉంటాయి షార్ట్ టర్మ్ గోల్స్ మీడియం టర్మ్ గోల్స్ లాంగ్ టర్మ్ గోల్స్ సో ఫస్ట్ మనము లాంగ్ టర్మ్ గోల్స్కి పెట్టుకోవాలి ఎందుకంటే తక్కువ అమౌంట్తో ఎక్కువ రిటర్న్స్ వస్తాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు బా పుట్టాడు అనుకుందాం వాడు ఎడ్యుకేషన్కి ఇంకా ఇరవై ఒక సంవత్సరాలు ఉంటుంది కదా ఇప్పుడే పుట్టాడు అంటే సో నేను ఇప్పుడు ఒక థౌసండ్ రూపీస్ దాచుకుంటే వాడు ఎడ్యుకేషన్ హయ్యర్ ఎడ్యుకేషన్ టైంకి నేను ఎక్కువ అమౌంట్ నేను దాయగలుగుతాను అదే ఇప్పుడు బాగా పుట్టాడు ఇప్పుడు బారసాల కోసం నేను దాచుకొని వచ్చిన డబ్బులు తీసేస్తుంటే పెద్ద అమౌంట్కి వచ్చేటప్పటికి అప్పుల పాలు అయిపోవాల్సి ఉంటుంది సో లాంగర్ గోల్స్కి ఫస్ట్ ప్లాన్ చేసుకొని తర్వాత షార్ట్ టర్మ్ గోల్స్కి ప్లాన్ చేసుకోవాలి ఇవన్నీ పర్ఫెక్ట్గా అయిపోయాక అప్పుడు వెల్త్ క్రియేషన్కి వెళ్ళాలంటే స్టాక్ మార్కెట్లో కానీ క్రిప్టో కరెన్సీలో కానీ ఏదైనా వెల్త్ క్రియేషన్లో ఏం చేస్తాం రిస్క్ ఎక్కువ తీసుకోగలం మనం ఏం చేస్తామంటే డబ్బులు ఫాస్ట్ గా సంపాదించాలని రిస్క్ ఎక్కువ తీసేసుకుంటాం ఆ ఎక్కువ రిస్క్లోనే ఉన్న డబ్బులు కూడా పోగొట్టుకుంటాం సో ఈ స్టెప్ బై స్టెప్ వెళ్ళినప్పుడు మీరు అంటే మీకు ఒక లక్ష రూపాయలు జీవితం వస్తే ఇవన్నీ చేయగా కూడా మీకు ఇంకో ఐదు వేలు మిగిలింది అనుకుందాం ఈ ఐదు వేలతో మీరు ఎంతైనా రిస్క్ చేయండి తప్పే ఉంది కానీ మనం ఏం చేస్తాం లక్ష రూపాయలు నలభై వేలు తీసుకెళ్లి రిస్క్ పెడితే ఏమవుతుంది మన డబ్బులతో పాటు మన ఫ్యామిలీని కూడా రిస్క్లో పెడుతున్నాం సో ఇట్లాగా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటే గనక ఇది చాలా ఎర్లీగా ఎంత అర్లీగా వీలైతే అంత అర్లీగా స్టార్ట్ చేసుకుంటే అంటే ఇప్పుడే మ్యారేజ్ అయిన వెంటనే స్టార్ట్ చేసుకోవచ్చు లేదా జాబ్స్ చేయడం స్టార్ట్ చేసినప్పుడైనా స్టార్ట్ చేసుకోవచ్చు అప్పుడు ఏం జరుగుతుంది అంటే వాళ్ళు చాలా ఈజీ అనమాట అసలు వాళ్ళు కష్టపడక్కర్లేదు ఇప్పుడు ఒక అంటే లెటర్స్టే పెళ్ళిక యాభై వేలు తెచ్చుకుంటున్నాడు అనుకుందాం తన మీద ఎవరు డిపెండెన్స్ లేరు అనుకుందాం ఒక ట్వంటీ థౌసండ్తో స్టార్ట్ చేస్తే చాలు తన అన్ని ప్రాబ్లమ్స్ కి తన అన్ని ఫ్యూచర్ గోల్స్ కి కనెక్ట్ అయిపోతుంది అది అంతకుమించి అవసరం ఉండదు సో అది వాళ్ళు తెలుసుకోవాలి అది అది ఎర్లీ అయ్యేజ్ అప్పుడు మిస్ అయినా ఇప్పుడు కూడా లేట్ కాదు ఎనీ టైం అంటే ద నెక్స్ట్ బెస్ట్ టైమ్ ఈజ్ నౌ అంటారు అనమాట సో ఇప్పుడైనా కూడా స్టార్ట్ చేసి ఈ ప్రాసెస్లో ఒకళ్ళ ఇన్సూరెన్స్ లేదంటే అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే ఆపొద్దు బట్ ఇన్సూరెన్స్ లేకపోతే తీసుకోండి ఎమర్జెన్సీ ఫండ్ లేకపోతే బిల్డ్ చేసుకోండి అట్లా వీటినైనా ఇప్పుడైనా కూడా చేసుకోవచ్చు బట్ ఇది ప్రాసెస్ సూపర్ నిజంగా చాలా బాగుంది ప్లానింగ్ ఏదో చక్కగా అందరూ దీన్ని యుటిలైజ్ చేసుకోవాలి అంటే తెలియక చేసే మిస్టేక్స్ కన్నా తెలిసిన తర్వాత ఆ మిస్టేక్స్ తీసి ప్లానింగ్ చేసుకుంటే నిజంగా లైఫ్ హ్యాపీగా ఉంటుంది రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి